జాక్ స్పారో. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఈ పేరు వినగానే మన బాడీలో ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ మరియు గూస్ బంప్స్ పుడతాయి. ఈ పేరుకి అంత పవర్ ఉంటుంది. పైరట్స్ ఆఫ్ కరేబియన్ మూవీ చూసిన వాళ్ళందరికీ ఈ జాక్ స్పారో క్యారెక్టరే ఇన్స్పిరేషన్. చూడటానికి ఆ క్యారెక్టర్ కొంచెం ఫన్నీగా ఉన్నా అది మనకి ఎంతో నేర్పిస్తుంది. తిక్కకి మరియు తెలివికి మధ్యలో ఉండే క్యారెక్టర్ అది. అతని మాటలు అర్థం కావు, అతను చేసే పనులు అర్థం కావు, అతను ఆలోచించే ఆలోచనలు కూడా అర్థం కావు, కానీ లాస్ట్లో వచ్చే రిజల్ట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సముద్రపు దొంగ దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన 10 పాఠాల గురించి నేను మీకు ఈ ఎపిసోడ్లో చెప్తాను. ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రేవంత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడంతో నా ప్రతి వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చు. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మొత్తం మూవీస్లో ఒక గ్రేట్ డైలాగ్, అసలు మర్చిపోలేని డైలాగ్తోనే మనం ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. 1, నన్ను పిచ్చోడు అనుకున్న వాడే పెద్ద పిచ్చోడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ డైలాగ్ మీదే సినిమా మొత్తం నడుస్తుంది. జాక్ స్పారో ఆలోచనలు తెలివితేటలు ఎవరికీ అర్థం కావు. కట్లర్ బెకెట్ జాక్ స్పారోని తక్కువ అంచనా వేస్తాడు. జాక్ స్పారో పిచ్చివాడు, జాక్ స్పారో అంత పిచ్చివాడి నేను ఎక్కడా చూడలేదు అని కట్లర్ బెకెట్ అనుకుంటాడు. కానీ లాస్ట్కి జాక్ స్పారో కట్లర్ బెకెట్ కొంప ముంచుతాడు. డైలాగ్కి ఈ సిచ్యువేషన్ ఒక గొప్ప నిదర్శనం. నన్ను పిచ్చివాడు అనుకున్నవాడే అసలైన పిచ్చివాడు. 2, డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్. చాలామంది వాళ్ళేంటో ఎదుటి వాళ్ళకి తెలియడం కోసం వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. ఇలా మన గురించి ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల మన విలువ తగ్గిపోతుంది. సరిగ్గా చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. మనం ఒకరికి ఆన్సర్ చేయవసరం లేదు, ఎదుటి వాళ్ళకి మన గురించి తెలిసేటట్టు చేయవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలంతే. మనం సినిమాలో ఎక్కడ చూసినా జాక్ స్పారో తన గురించి ఇంకొకరికి అసలు చెప్పడు. 3, నో యువర్ ట్రూ ఫ్రెండ్స్. అబద్ధపు స్నేహితులు శత్రువుల కంటే 100 రెట్లు ప్రమాదకరం. మంచిగా నటిస్తున్న ఒక్క స్నేహితుడు చాలు మనం ధ్వంసమైపోవడానికి. జాక్ స్పారో గిబ్సన్ తప్పితే ఇంకెక్కువగా ఎవరిని నమ్మడు. తను ఎలిజబెత్ని నమ్మడం వల్లే ఎలిజబెత్ తనని చిక్కుల్లోకి నెట్టేసింది. అందుకే మనం ఎప్పటికైనా ఒక రియల్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ని వెతుక్కోవాలి. 4, ఫైండ్ లవ్ అండ్ నెవర్ లెట్ ఇట్ గో. మనకి దేని మీదైనా ఇష్టం ఉండాలి. అది ఎలాంటి ఇష్టం అంటే దాన్ని మనం వదులుకోలేనంత ఇష్టం. జాక్ స్పారోకి బ్లాక్ బెల్ ఓడ్ అంటే ఎంతో ఇష్టం. దానిని అసలు వదులుకోవాలని కూడా అనుకోడు. ఆ బ్లాక్ బెల్ ఓడ్ కోసం జాక్ స్పారో ఎంతోమందితో యుద్ధం చేసి గెలుస్తాడు. ఏదేమైనా తనకి నచ్చిన బ్లాక్ బెల్ ఓడని మాత్రం అస్సలు వదులుకోడు. 5, డోంట్ వర్రీ అబౌట్ ద ఫ్యూచర్ అండ్ బీ హ్యాపీ. మనకి బాధ అనేది రెండు విధాలుగా కలుగుతుంది. 1, జరిగిన దాన్ని ఆలోచించడం వల్ల. 2, జరగబోయేదాన్ని ఆలోచించడం వల్ల. జాక్ స్పారో అసలు జరగబోయేదాని గురించి ఆలోచించడు. జరిగేదాన్ని తనకి అనుకూలంగా మార్చుకొని జీవిస్తాడు. ఎంత పెద్ద ఆపద రాబోతున్నా ఆ ఆపద గురించి ఆలోచించడు, జరిగే దాని గురించి మాత్రమే ఆలోచిస్తాడు. 6, డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్స్ అబౌట్ యూ. మనం చేసే పని మీద మనకి గట్టి నమ్మకం ఉండాలి. ఎదుటి వాళ్ళని చూసినప్పుడు, ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించినప్పుడు మనం ఆ నమ్మకాన్ని కోల్పోతాం. ఆ నమ్మకం కోల్పోతే మనం ఏ పని చేయలేం. అందుకే ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో మనం అసలు పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. 7, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ హిస్ ప్లాన్ ఫెయిల్ హీ నెవర్ గివ్స్ అప్. మనం మూవీలో చూస్తున్నట్టయితే జాక్ స్పారో వేసే ఎత్తులన్నీ ఫలిస్తున్నట్టు చూపిస్తారు. కాదు, జాక్ స్పారో ఎన్నో ఎత్తులు వేస్తాడు కానీ కొన్ని ఫెయిల్ కూడా అవుతాయి. మనం ఒక పని చేయాలనుకుంటాం కానీ ఆ పనిలో ఏదైనా అడ్డంకి వస్తే ఆ పని వెంటనే మనం అక్కడితో ఆపేస్తాం. ఒక్కసారి దాన్ని ట్రై చేసి వదిలేస్తాం. కానీ జాక్ స్పారో అలా కాదు. తను వేసే ఎత్తుల్లో కొన్ని ఫలిస్తాయి, మరికొన్ని ఫలించవు.
ఒకవేళ జాక్ స్పారో ఒక ప్లాన్ ఫెయిల్ అవ్వగానే దానిని వదిలేస్తే తన క్యారెక్టర్కి ఒక అర్థమే ఉండేది కాదు. నెంబర్ 8, హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్. జాక్ స్పారోకి ఉన్న ఒక గొప్ప అడ్వాంటేజ్ ఇది, హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్. ఏ సిచ్యువేషన్ అయినా తనకి అనుకూలంగా మార్చుకుంటాడు. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆ కష్టం నుండి బయటపడతాడు. ఎంత పెద్ద ఆపద వచ్చినా దానిని తనకు అనుకూలంగా మార్చేసుకుంటాడు. అందరూ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలరు. సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలంటే ముందు మనం ఆలోచించాలి. సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేక, బాధని తట్టుకోలేక ఎంతోమంది డిప్రెషన్స్లోకి వెళ్తున్నారు. సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలంటే మీరు అంత డీప్గా ఏమీ ఆలోచించవసరలా. ఆ సిచ్యువేషన్స్లో మీ డిసడ్వాంటేజెస్ని బయట పెట్టకండి. ఆ సిచ్యువేషన్ని మీకు అడ్వాంటేజ్గా మార్చుకోండి. నెంబర్ 9, యాక్షన్ టాక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. ఒకరు మనల్ని ఒక మాట అంటే వెంటనే మనం వాళ్ళని ఇంకొక మాట అంటాం. మనం ఒక పని చేసేటప్పుడు మనల్ని చాలామంది డిస్కరేజ్ చేస్తారు, కానీ వాళ్ళని మనం ఒక మాట కూడా అనకూడదు. ఎందుకంటే మనం ఆ పని చేసిన తర్వాత మన సక్సెస్తో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఒకరు మనల్ని డిస్కరేజ్ చేసినప్పుడు వాళ్ళకి మాటలతో చెప్పడం కంటే చేతలతో చూపించడం వల్ల మనమేంటో వాళ్ళకి అర్థమవుతుంది. జాక్ స్పారో కూడా ఇదే చేస్తాడు. ఒకరు తనని డిస్కరేజ్ చేస్తే వాళ్ళకి మాటలతో సమాధానం చెప్పడు, తను చేతలతోనే వాళ్ళకి సమాధానం చెప్తాడు. ది లాస్ట్ వన్, నెంబర్ 10, ఇఫ్ యు కాంట్ కన్విన్స్ దెమ్, కన్ఫ్యూజ్ దెమ్. మనకి ఎదుటి వాళ్ళ దగ్గర నుండి ఏదైనా కావాలంటే ముందు మనం వాళ్ళని కన్విన్స్ చేస్తాం. ఒకవేళ మన మాటలతో మన పని అవ్వకపోతే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయండి. ఒకరిని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేస్తే ఖచ్చితంగా మన పని అవుతుంది. చాలామంది కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవ్వరు. అందుకే మీరు కన్విన్స్ అవ్వని వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, నేను పైరట్స్ ఆఫ్ కరేబియన్ 5 పార్ట్స్ చూశాను. ఆ పార్ట్స్లో నేను నేర్చుకున్నదే నేను మీకు ఈ వీడియో రూపంలో చెప్పాను. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నేను నేర్చుకున్నదే. ఇది మొత్తం నేను సొంతగా రాశాను. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలంటే అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.